కొంతమంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎవరైతే వాళ్ళ రిలేటివ్స్ కానీ ఆర్ కొలీగ్స్ కానీ ఎవరో తెలిసిన వాళ్ళు కానీ వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళు ఏదో హెల్ప్ చేస్తారు మనకి అనుకుని చాలామంది వాళ్ళ మీద ఒక భరోసా పెట్టుకొని వీళ్ళ ప్రయత్నాలు కూడా అంత ఫోకస్ చేయకుండా ఉంటారండి. చాలామంది క్యాండిడేట్స్ ఉంటారు అలాంటి వాళ్ళు. రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు మనకి రెఫరెన్స్ ద్వారా కానీ ఆర్ జాబ్స్ ఇప్పించగలరా లేదనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఇదైతే చాలామందికి హెల్ప్ అవుతుందండి ఈ కాన్సెప్ట్. ఎవరైతే ఇలా మా ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ మాకు జాబ్స్ ఇప్పిస్తారు, మేము వెయిట్ చేస్తాము మాకేంటి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళు కూడా. సో వాళ్ళ కోసం అయితే నేను ఒక చిన్న మెసేజ్ అయితే ఇవ్వబోతున్నాను. సో మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చాలామందికి హెల్ప్ అవుతుంది కాబట్టి షేర్ చేయండి మీ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్లో. ఓకే, ఇంకా మనం టైం వేస్ట్ చేసుకుంటా మనం మెయిన్ టాపిక్ స్టార్ట్ చేద్దాం. మీరు చాలామంది మీ ప్రయత్నాలు అనేది చాలామంది ఆఫ్ చేస్తుంటారు. ఎందుకు ఆఫ్ చేస్తారంటే, సార్ మాకు రిలేటివ్స్ ఉన్నారు, ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, ఈ పొజిషన్లో ఉన్నారు, సో వాళ్ళు మాకు ఏదో రిఫరెన్స్ ఇస్తామన్నారు, లేకపోతే జాబ్స్ ఇప్పిస్తామన్నారు అని చాలామంది వాళ్ళ ప్రయత్నాలు ఆపకుండా అసలు ఫోకస్ చేయరు, నేర్చుకోవడానికి కూడా ట్రై చేయరు. ఎందుకంటే మా రిలేటివ్స్ ఉన్నారు ఆర్ మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఓకే వాళ్ళు నాకు జాబ్ ఇప్పిస్తామన్నారు కానీ వెయిట్ చేయమన్నారు. ఇలాగా కొంతమంది అలాగా వెయిట్ చేస్తూ వాళ్ళ టైంని అయితే వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, అలాగా చేసే వాళ్ళకైతే నేను ఒకటే మెసేజ్ చెప్తానండి. సో చాలా వరకు ఎక్కడో కొంత మేబీ ఎక్కడో ఛాన్స్ ఉంటుందేమో కానీ కానీ చాలామంది మాత్రం జాబ్స్ అలాగ వెయిట్ చేస్తూ వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటున్నారండి. ఓకే, వాళ్ళు అంటారు మీ రిలేటివ్స్ని కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీరు ఎప్పుడైతే అడుగుతుంటారో వాళ్ళు ఏమంటారు, చూద్దాము ప్రయత్నాల్లో ఉన్నాము, ఓకే ఓపెనింగ్స్ రాగానే మనం చూద్దాము, లేకపోతే మీరు రెజ్యూమ్ మాకు షేర్ చేయండి, ఓకే నేను అప్పుడు చూస్తాను, మా హైయర్ మేనేజ్మెంట్కి మేము ఫార్వర్డ్ చేస్తాము. ఇలాగా చాలామంది ఎవరైతే వర్క్ చేస్తుంటారో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఇలా చెప్తూ ఉంటారు. మీకు ఎక్కడైనా సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్లో పరిచయం అయినా కూడా వాళ్ళు ఏమంటారంటే, మొహమాట కొద్దీ వాళ్ళు ఏమనలేక మేము చేయలేమని అనలేక ఆ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి, మేము హైయర్ మేనేజ్మెంట్ చూస్తాం, లేకపోతే ఓపెనింగ్స్ ఉన్నప్పుడు చూస్తాం, ఇలాగ కొంతమంది కవర్ చేస్తూ అలాగే వెళ్తుంటారు. ఇంకా ఎవరైనా గర్ల్స్ అడిగితే ఇలానే చాలామంది మ్యాక్సిమం సీనియర్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా అలానే చెప్తుంటారు, అది మీకు అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ అసలు రియాలిటీ ఏంటంటే, రిలేటివ్స్ కానీ ఆ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఏం చేయలేరండి కొన్ని సిచ్యువేషన్స్లో. బట్ కంపెనీస్లో అక్కడక్కడ మాత్రం కొన్ని రిఫరెన్సల్ పొజిషన్స్ కూడా ఉంటాయి, కానీ అవి మ్యాక్సిమం మన దగ్గర కూడా రావండి, కింద వాళ్ళ దగ్గర రావు, అవి హైయర్ మేనేజ్మెంట్ లెవెల్లోనే అయిపోతాయి ఆ వేకెన్సీస్, అవి ఫిల్అప్ చేసేస్తారు. అందువల్ల ఎవరైతే మీకు ఒక భరోసా ఇస్తారో, నేను చూసుకుంటాను లేని నీకెందుకు నేను జాబ్ ఇప్పిస్తాను అనుకుని చెప్పే వాళ్ళకి కొంచెం మీరు వాళ్ళు ఇప్పిస్తారు అని అనుకోండి, ఒక 50% మాత్రం అనుకోండి, కానీ మిగతా 50% మీ ప్రయత్నాలు మాత్రం ఆపకూడదండి. మీరు ఏదైతే సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారో, ఏదైతే సబ్జెక్ట్ నేర్చుకోవాలో మీకు ఇష్టమైన టెక్నాలజీని, దాన్ని మాత్రం ప్రాక్టీస్ చేయకుండా మాత్రం ఆప్ చేయొద్దండి. ఓకే, మీరు కానీ అలాగే స్టాప్ చేశారంటే మీ ప్రయత్నాన్ని, మీకు చాలా టైం పడుతుందండి జాబ్ రావడానికి. జాబ్ వస్తుంది, అందరికీ వస్తుందండి, కానీ చాలా టైం పడుతుంది. ఈ ప్రయత్నంలోనే మీకు చాలా టైం పట్టి మీకు మళ్ళీ బోర్ ఫీలింగ్ కొట్టి మళ్ళీ మీరు వేరే డొమైన్ వేరే ఫీల్డ్ కూడా చూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. అందువల్ల ఎవరి మీద అంత 100% నమ్మకుండా మీ సైడ్ నుండి కూడా మీ ప్రయత్నాలు అనేది మీరు చేస్తూ ఉండాలండి ప్యారలల్గా. ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి, చాలామందికి మన వ్యూవర్స్ కూడా హెల్ప్ అవుతాయి. సో నా కంక్లూజన్ వర్డ్స్ ఏంటంటే, మీరు ఏదైతే జాబ్ కోసం ట్రై చేస్తున్నారో ఆ టెక్నాలజీ మీద ఫోకస్ చేయండి అండ్ కంటిన్యూగా నేర్చుకోండి. ఎవరో జాబ్ ఇప్పిస్తారు, నేను అసలు ప్రయత్నం చేయను, నేను అసలు నేర్చుకోనని మాత్రం కోదండి. సో మీకు జాబ్ వచ్చినా కూడా కంపెనీలో వర్క్ చేసేది మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్ కాదండి, మీరే వర్క్ చేయాలి కాబట్టి సబ్జెక్ట్ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దండి. టెక్నాలజీ మాత్రం 100% ఫోకస్ చేసి ప్రయత్నాలు కూడా మీరు చేయండి. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ ద్వారా రిలేటివ్స్ ద్వారా జాబ్ వస్తే అది హ్యాపీ అండి, నో ప్రాబ్లం. బట్ 100% వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోవద్దండి, మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉండండి. ఓకే, సో దర్శాలుగా ఇస్మాయిల్. సో మీకైతే ఇది ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను.